Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సింపుల్ గా టేస్టీగా ఈజీగా ఇంట్లోనే మనం చికెన్ జాయింట్స్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఈ చికెన్ జాయింట్ ఫ్రై నేను ఎక్కువగా హడావిడి ఏం చేయట్లేదు, చాలా సింపుల్ గా చేస్తున్నాను. ముందుగా ఇలా జాయింట్స్ని తీసుకొని బాగా నీట్గా కడగాలి. కడిగిన తర్వాత పైన ఇలా కొంచెం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల ఏంటి అంటే మనం పెట్టే మసాలా బాగా లోపలికి వెళ్తుంది, అలాగే ఫ్రై చేసేటప్పుడు కూడా లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది. అందుకని ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో ఇలా మసాలాలన్నీ తీసుకోవాలి. గరం మసాలా, కాశ్మీరీ చిల్లీ పౌడర్, కార్న్ఫ్లోర్, పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకున్నాం కదా. కొద్దిగా వినెగర్ కానీ నిమ్మరసం కానీ ఏదైనా పర్లేదు, అది కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కొంచెం థిక్ పేస్ట్ లాగా చేయాలి. మరీ లూజ్గా చేయకూడదు, అలాగని బాగా టైట్గా ఉండకూడదు. కొంచెం మీడియం కన్సిస్టెన్సీలో చూసుకుని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇది ఇలా చేసిన తర్వాత మనం పీసెస్ని తీసుకుని దానిపైన మొత్తం బాగా అప్లై చేయాలి. ఈ లోపల మనం కట్ చేసిన ప్లేసెస్లో కూడా బాగా లోపలికి వెళ్ళేలాగా మొత్తం అంతా రెండింటికి అప్లై చేద్దాం. ఇది బాగా పెట్టిన తర్వాత ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా చాలా బెటర్. ఇంకా ఎక్కువ టైం ఉంది అంటే కనుక ఒక 2 అవర్స్ ముందే మీరు మ్యారినేట్ చేసేసుకోండి. లేదు అంటే కనుక అట్లీస్ట్ ఒక 1 అవర్ అన్నా ఉంటే బెటర్, ఎందుకంటే మసాలా అంతా చికెన్కి బాగా పడుతుంది. ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత ఒక పాన్ తీసుకుని హాఫ్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఫుల్ డీప్ ఫ్రై అవసరం లేదు. ఇలా ఆయిల్ వేసుకుని ఫ్లేమ్ని లో టు మీడియంలో మాత్రమే పెట్టుకోవాలి. స్లోగా కుక్ చేసుకుంటే నన్ను లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది చికెన్. ఇది కొంచెం వేడెక్కితే సరిపోతుంది, బాగా హీట్ అవసరం లేదు. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న పీసెస్ని వేసేసుకోవాలి. ఇవి స్లోగా వేసుకుని మూత పెట్టుకుని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా కుక్ చేసుకోవాలి. ఇది మొత్తం ఫ్రై అవ్వడానికి అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ అయినా పడుతుంది. ఈ 20 మినిట్స్ వరకు కంప్లీట్గా కుక్ చేస్తేనే లోపల వరకు చికెన్ బాగా ఫ్రై అవుతుంది, లేకపోతే బోన్లో ఉన్న రెడ్ కలర్ అలాగే బాగా కనిపిస్తుంది. అందుకని ఎంతవరకు లోగా అంటే చాలా స్లోగా తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలా బెటర్. ఇలా మూత పెట్టుకుని 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే, బాగా కలర్ఫుల్గా మంచి చూడ్డానికే తినేలాగా ఉంది కదా, చాలా చాలా టేస్టీగా ఉంది టేస్ట్ కూడా. అంతే, చాలా ఈజీగా సింపుల్గా అంటే వేరే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం వాడలేదు. జనరల్గా మన ఇంట్లో దొరికేవే నేను యూజ్ చేశాను. చాలా సింపుల్గా స్పైసీగా మనం ఇంట్లోనే చికెన్ జాయింట్స్ ఫ్రై ఇలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. మరిన్ని ఇంట్రెస్ట్